కేసీఆర్ గారు కూడా గతంలో అనేక సందర్భాల్లో ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమం వరకే ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు అనే మాట మాట్లాడినటువంటి పార్టీకి సంబంధించిన శాసనమండలి సభ్యుడే. ప్రత్యక్షంగా వీడియోలు ఉన్నాయి. హైదరాబాద్కు బతకొచ్చినటువంటి మీరు నేను తెలంగాణ బిడ్డను అంటా ఉన్నాడు. మేము అధికారంలో ఉన్నామనే మాట కానీ లేకపోతే ఇంకో అంశం కాదు, మేము కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ ఉద్యమము తెలంగాణ ఏర్పాటు ప్రజల ఆకాంక్ష తాత ముత్తాతల నాటి కోరిక దానికోసం పోరాడుతూ కూడా ఎన్నడూ కూడా హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్లకు సంబంధించినటువంటి విషయం లోపల ఎప్పుడు కూడా విపరీత వ్యాఖ్యలు చేయలేము మేము కానీ మా పార్టీ నాయకత్వం. అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ పార్టీ కరెంటు ఉన్నది కాంగ్రెస్ వస్తా అన్నారు. ఇవాళ కరెంటు పోతలేదు, వాళ్ళ గోబర్ ప్రచారం ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వస్తే శాంతి భద్రత భంగం కలుగుతాయని అది సృష్టించే ప్రయత్నం చేస్తూ వాళ్ళు ఏమంటా ఉన్నారు. అందరికంటే ముందు నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ హైదరాబాద్లో ఏ శాంతి భద్రత భంగం కలిగింది? ఏ పౌరులు స్వేచ్ఛగా తిరుగుతలేరు? ఏ పౌరులు గణేష నిమజ్జనం జరుగుతలేదు? ఎక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది? ఇప్పుడు ఇప్పుడు కొంత కొంత విషయం లోపల మనకు తెలుసు, వాళ్ళు కూడా అనేక సందర్భాల లోపల ఇటువంటి సంఘటనలు ఏమేమి జరిగినాయి మొత్తం లిస్టు తీసుకొచ్చి గాంధీ భవన్ కు సంబంధించి లేకపోతే వాళ్ళు ఏం చేసిర్రు, బీజేపీ వాళ్ళు ఏం చేసిర్రు, అన్ని రకాలు చేసి మేము ప్రోగ్రామ్ చేస్తామంటే రాత్రి రాత్రి అరేంజ్ చేసిన పరిస్థితులు కాదు. మేము అలా చేరిగారు, మేము అలా చేసేవాళ్ళం కాదు. మా గాంధీ పార్టీ మేము ఎలా ప్రతిపక్షాలకు స్వేచ్ఛనిచ్చే విధంగా ధర్నా చేసుకో మనం. మీ శాసనసభ్యుడు రెచ్చగొట్టి 11:30 జెండా ఎగిరేస్తా అంటే తప్పులేదు, ఆ శాసనసభ్యుడు ఎండుకోవడం తప్పే, ఏదైనా రెండు తప్పే పెట్టుకుంటున్నాం మేము. ఎవరైనా ప్రజలు ఇండ్ల మీద పోయేటువంటి ప్రయత్నం జరగద్దు. అది ఏ పార్టీ గాంధీ గారు అయినా ఇంకొక వ్యక్తి అయినా భౌతిక దాడులకు సంబంధించి ఇండ్ల మీద దాడులు అనేటువంటి రాజకీయ సంస్కృతికి పొరపాటు. పరస్పరంగా రాజకీయంగా అనేకమైనటువంటి అంశాల మీద వేదికల మీద విమర్శ చేసుకోవచ్చు, కానీ భౌతిక దాడులు గృహాల మీద దాడులకు సంబంధించి వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మంచి పద్ధతి కాదు అనేది చెప్తున్నాం. ఇప్పుడు వాటి దానికి సంబంధించి అధికార సరే దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది, తప్పకుండా దానికి సంబంధించిన అంశం మీద చర్య తీసుకుంటుంది. ఆ అంశాలన్నీ కూడా గౌరవ జగ్గారెడ్డి గారు మాట్లాడతారు. ఇవాళ ఒకటే మాత్రం చెప్తాను, హైదరాబాద్కు సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగే అంశం ఎవరు కలిగించినా తప్పకుండా తగిన కఠిన చర్యలు ఉంటాయి అనే మాట మరొక్కసారి స్పష్టం చేస్తా ఉన్నాం. అందుకే ఇద్దరు చట్టంలో మేము ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసు పెట్టు ఆ కేసు పెట్టు అని చెప్పాం. తప్పకుండా వాళ్ళు ఏం న్యాయ అన్యాయాలను నిర్ణయం చేసి సరైన విధంగా వ్యవహరించాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాచే విధంగా వ్యవహరించొద్దు అనేటువంటి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినాం. తప్పకుండా వాళ్ళు విచారణ చేస్తారు, ఎవరి మీద ఏ కేసు పెట్టాలి, గతంలో బీజేపీ నాయకత్వం వాళ్ళు అరెస్ట్ చేస్తున్నాం, జైల్లో రూమ్ కట్టించడం ఇట్లా మేము చెప్పేటోళ్ళం కాదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఇప్పుడు ఎవరి పేర్ల గురించో ఎవరి గురించో అటువంటి అవసరం లేదు మనకు. మేము శాంతి భద్రతలకు సంబంధించి వాళ్ళు రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించి మహిళలు కించపరిచే విధంగా మాట్లాడిన మహిళలు లేదా ఇంకా ఆంధ్ర వాళ్ళని అవమానపరిచిన వాళ్ళు రకరకాల అంశాలు ఇక్కడ ఉన్నాయి, సెన్సిటివ్ సబ్జెక్ట్స్, వాటి అన్నింటినీ ప్రేరేపితం కాకుండా శాంతి భద్రతలకు భంగం కలగకుండా చట్టరీత్యా కఠినమైన చర్యలు ఉంటాయనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు 10 నెలలు కూడా ఓపిక పట్టలేకపోతే దాన్ని అసహనం అంటారా, అసమర్థత అంటారా, జ్ఞానం లేదంటారా, విజ్ఞానం విహీనం అయిపోయిందా తెలియదు. వాస్తవంగా ఈ అంశాన్ని ఒక్కసారి మనం ఫస్ట్ నుంచి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దయచేసి మీరు కూడా గమనించాలి ఈ అంశాన్ని. ఎక్కడైనా నేను టీఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా కోరుతున్నాను, యావత్ తెలంగాణ ప్రజలు ఈ కీలకమైన ముఖ్యమైన అంశాన్ని దయచేసి గమనించాలి. మాకు మేముగా శాసనసభ్యుల్ని పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎక్కడా ప్రోత్సహించలేదు. దీనిలో డాక్టరేట్ ప్రొఫెషనల్స్ టీఆర్ఎస్ పార్టీయే. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ విలీనంతో పాటుగా సిపిఐ సిపిఎంలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ శాసన మండలితో పాటుగా
దళితులకు సంబంధించినటువంటి సిఎల్పి నాయకుడు అయితే కాంగ్రెస్ శాసనసభ్యుల్ని చేసుకోవడంతో పాటుగా రాజీనామా చేయించకుండా తెలుగుదేశం శాసనసభ్యునికి మంత్రి ఇచ్చినటువంటి అనైతికంగా వ్యవహరించినటువంటి టిఆర్ఎస్ పార్టీని దయచేసి మరవదు. ప్రజలు ఒక్కసారి ఆ అంశాన్ని నేను రిమైండ్ చేస్తా ఉన్నా. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎన్నడూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలే. సవ్యంగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే విధంగా మా కార్యాచరణ కొనసాగుతూ ఉంటుంటే మీ ప్రభుత్వాన్ని కూలగొడతాం, మీ ప్రభుత్వం ఎక్కువ నిలవరది అని భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే గొంతుగా మా ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు నిజమా కాదా యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని కూలగొడతామని ఎన్నికైన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలగొట్టి అలవాటున్న భారతీయ జనతా పార్టీ సహకారం తీసుకొని మీ ప్రభుత్వాన్ని నిలవాలి, ఎక్కువ రోజులు ఉన్నది, ఇది కూలిపోతుంది అని శాపనార్థనాలు, పిల్లి శాపనార్థనాలు మమ్మల్ని మొత్తంగా మా ప్రభుత్వం మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడింది టిఆర్ఎస్ బీజేపీ నాయకులు కాదా? అటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యానికి వేదికగా జ్యోతిబా పూలే పేరు పెట్టుకుని ప్రజాభవన్ కు సచివాలయం, డాక్టర్ అంబేద్కర్ సచివాలయం సాక్షిగా ప్రజలందరికీ తలుపులు ఓపెన్ చేసి ముళ్ళ కంచెను తొలగించి ప్రజాస్వామిక పరిపాలన చేస్తూ ఉంటుంటే ఈ ప్రభుత్వం కూలద్దు, ఈ ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేయాలని శాసనసభ్యులు మా పార్టీకి వస్తూ ఉంటుంటే ఇలా వాళ్ళ మీద బురద తల్లుతా ఉన్నారు. మీరు చేస్తే రాజకీయ నీతి, మేము చేస్తే వ్యభిచారమా? ఎట్లా జరుగుతుంది? మీరు రాజకీయ పునరేకీకరణ అంటా ఉన్నారు అన్నాడు. అవును, నేను అడుగుతాను, మళ్ళీ కూడా చెప్తానా, మీకు ఆనాడు కంఫర్టబుల్ 80 మెజార్టీ వచ్చింది, 80 మెజార్టీ వచ్చినాక మీకు ఇబ్బంది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక దళిత సిఎల్పి లీడర్ అయితే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలని ప్రతిపక్ష గొంతు ఉండదని మేము అట్లా చేస్తలేమే. శాసనసభను 3:30 నడిపి ప్రతిపక్ష నాయకులు ఏం చెప్తారు వినడానికి వేదిక శాసనసభ అవకాశం ఇస్తా ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకని ఇస్తా ఉన్నాం. ఇలా మేము ఎన్న ప్రతిపక్ష గొంతు నొక్కుతలే నిరసనాలు చెప్పుకుంటున్నాం. కాళేశ్వరం పోతా ఉంటే గ్రీన్ వే ఛానల్ ఇస్తా ఉన్నాం, ఏడు కొమ్మంట ఆడు కొమ్మంటా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రా, అనుభవజ్ఞుడి, నీకేమైనా తెలిస్తే మాకు చెప్పమని అడుగుతా ఉన్నాం. కేంద్రం నిధిరేలే, కేంద్రాన్ని నిలదీద్దాం రమ్మని అడుగుతా ఉన్నాం. ఇవాళ అటువంటి మాటలకు దూరం ఉండి మా ప్రభుత్వాన్ని కూలగొడతా అంటుంటే కొంతమంది ప్రజాస్వామ్యానికి విశ్వాసం ఉన్న శాసనసభ్యులు వస్తే వాళ్ళ మీద చీరలు పంపి భౌతిక దాడులు చేసే విధంగా మురిగే వాళ్ళని మురిగించినట్టుగా ఆ విధంగా రెచ్చగొట్టి ఈరోజు ఏం మాట్లాడుతా ఉన్నారు? మళ్ళీ మాకు పరిపాలనకు సంబంధించి అవగాహన లేదా? కాంగ్రెస్ పార్టీ ఇస్ ద టాలెంటెడ్ ప్రభుత్వాన్ని పరిపాలించేది ఎవరు నేర్పే అవసరం లే. శాంతి భద్రతలు కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, ఆర్థిక పరమైన క్రమశిక్షణతో అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. జాగ్రత్త, ప్రభుత్వానికి సంబంధించి కూలగొడతా అనే మాట మళ్ళెవరన్నా మాట్లాడినా, అస్థిరపరిచే మాట మాట్లాడినా, ప్రభుత్వానికి అనవసర విమర్శలు చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే కూడా జాగ్రత్త అనే మాట మనం చేస్తాం.